విజయలక్ష్మి కలలు కంటున్నావా? చూస్తా ఉండు, మార్కెట్ లో ఉన్న హీరోయిన్లందరూ మటాష్ అయిపోతారు. టాప్ లెవెల్ హీరోయిన్లందరూ తట్టబుట్ట సర్దుకుంటారు. ఏంట్రామా, దుర్బాబు గారిని తీసుకొచ్చాయంట్రా? శివ ఎక్కడ? లోపల ఉన్నాడు, వెళ్ళు. ఫ్యాక్టరీ క్లోజ్ చేస్తావా లేక నువ్వే క్లోజ్ అయిపోతావా? సార్, 19 సంవత్సరాలుగా నడుపుతున్నాను సార్. నేను అదే అంటున్నాను రా, 19వ తారీఖు నీ తద్దినమని. ఒక వారం టైం ఇవ్వండి సార్. శివ, పెద్దమ్మ గుడి దగ్గరికి నువ్వు అర్జెంట్ వెళ్ళాలంట. ఎందుకు? పెద్దమ్మ గుళ్ళో చెప్పుల స్టాండు, కార్ పార్కింగ్ పాటలకి ఎవరొచ్చినా ఒప్పుకోనని పెద్దబాబు చెప్తున్నాడు. అంటే వాడి అకౌంట్ క్లోజ్ అయిపోవాలి, నా అకౌంట్ ఓపెన్ అవ్వాలి. డిపాజిట్ ఎంత ఇస్తావో చెప్పు. 3 లక్షలు. ఒకవేళ జైలుకి వెళ్ళినా వెంటనే బెయిల్. ఓకే, డీల్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏడుకొండలవాడా, అందరికీ మంచి జరిగేలా చూడతండ్రి. అమ్మా అమ్మా, ఎవరది? నమస్కారం అమ్మా. నమస్కారం, రండి. రాంప్రసాద్ గారు ఫోన్ చేశారు, ఈ అమ్మాయి గురించేనా? అవునమ్మా, రాంప్రసాద్ గారు చిలకలూరుపేట వెళ్ళారు, ఈ అమ్మాయిని మీకు అప్పచెప్పమని నన్ను పంపించారు. రామ్మా, హారతి తీసుకోమ్మా. భగవంతుడా, ఆ మనిషికి ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి. ఈశ్వర, ఎంత గొప్ప మనసు. మీనా, తీసుకో, మీరు కూర్చోండి. కూర్చో కూర్చో. ఈవిడే నేను చెప్పిన అమ్మాజీ గారు, 30 సినిమాలకు ఫైనాన్స్ చేశారు. అమ్మగారు ఒక్క మాట చెప్తే చాలు, ఎవరైనా సరే నీకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు. నీ పేరేంటమ్మా? విజయలక్ష్మి. విజయలక్ష్మి, చాలా పాత పేరు. హీరోయిన్కి ఈ పేరు సూట్ అవ్వదు. నీ కురులు సిల్క్గా ఉన్నాయి, నీ మొహం నాజుగ్గా ఉంది. ఇక నుంచి నీ పేరు సిల్క్. నేను డాన్స్ క్లాస్కి తీసుకెళ్తాను, టిఫిన్ చేసి కాసేపు ప్లస్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం. ఇక్కడికి మీరెందుకు వచ్చారమ్మా? పిలిస్తే నేనే వచ్చావనుగా. నేనే స్వయంగా ఎందుకు వచ్చానంటే, తను అందరిలాంటిది కాదు, నా కూతుర్లాంటిది. వెళ్ళమ్మా, మాస్టర్ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో. అయ్యయ్యో, వదిలే అమ్మా. మాస్టర్ గారు, సాయంత్రం మా ధర్మసత్రానికి వచ్చి మీరు ప్రసాదం తీసుకుని వెళ్ళండి. అలాగేనమ్మా. వస్తానమ్మా, డాన్స్ బాగా నేర్చుకో. జర్దాపాన్ కట్టు. నమస్కారం గురు. ఏంటి గురు, ఆ బార్ విషయం అలాగే వదిలేసావు? బార్నే మోహించేద్దాం అనుకుంటున్నా, ఇక దాని గురించి వదిలే. గురు, హలో. నా ఏరియాకి వచ్చి నాకే ధమ్కిస్తావా? ఈ శివ చేశాడంటే సవాల్, ఎదర సవాల్ లేవాల్సిందే. కబడ్దార్ అన్న, ఏసేమంటావా? అంటే మీరు సిద్ధమైపోయారన్నమాట. అయ్యి బాబా, అనాథం చూడనా, అవయవాలు బాగుంటే హాస్పిటల్ తీసుకెళ్తాను, నువ్వు చచ్చిపోతావన్నా. నా మీద ఉట్టు వీడితో పెట్టుకుంటే అయిపోయినట్టే, నన్ను వదిలేయాలని పోతా. Hey! 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 Hey!
ఖాళీ చేయమంటే చేయాలి, అది నీ ఏరియానా నా ఏరియానా చూడకూడదు. శివ కన్ను కొట్టాడంటే ఎదటోడు కన్ను మూసే టైం వచ్చినట్టే. అమ్మా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మన సినిమాకి ఫోటో సెషన్ కోసం. కూర్చోమ్మా, కూర్చోండి. ఏ ప్రొడక్షన్, కాఫీ తీసుకురా. అంతా రెడీయే కదా? అంతా రెడీగానే ఉందమ్మా, కాస్ట్యూమ్ వేసుకుంటే చాలు. అంతేనా? తీసుకురామని చెప్పు. కాస్ట్యూమ్ తీసుకుందాం. రావయ్యా. తీసి. ఈ డ్రెస్సా? ఇంకోటి చూపించు. సిల్క్. ఛీ, ఇలాంటి బట్టలు వేసుకోవాలా? ఏం చేయమంటావు చెప్పమ్మా. ఒకప్పుడు నర్తనశాల, అనార్కలి లాంటి సినిమాల్లో అయితే ఒంటి నిండా బట్టలు వేసుకుని నటించేవారు. కానీ ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో అయితే ఇలాంటి బట్టలు వేసుకుంటేనే హీరోయిన్లు అవుతున్నారు. నాకు కూడా ఇష్టం లేదు, వేరే మార్గం లేదు. వెళ్ళమ్మా, వేసుకుంటే బాగుంటుంది. చూస్తావేంటి, తీసుకువెళ్ళు. వెళ్ళమ్మా సిల్క్, వెళ్ళు. అయ్యో దేవుడా, ఇలాంటి బట్టలు వేసుకుని బయటికి ఎలా రావాలి? ముందుకురామా, ముందుకురా. సెంటర్ పొజిషన్ రా, రా రా. అది అది కొంచెం లెఫ్ట్, లెఫ్ట్ లెఫ్ట్ అమ్మా, అది కొంచెం లెఫ్ట్. ఓకే అమ్మా. ధర్మసత్రానికి నన్ను ఎప్పుడు తీసుకెళ్తారమ్మా? వీలైనంత తొందరగా తీసుకెళ్తానమ్మా. ధర్మసత్రం అన్నారు, ఇది ధర్మసత్రంలా కనిపించట్లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? లోపలికి వెళ్ళమ్మా. పోలీసు వాళ్ళని అలా చూసుకోవాలి. ఏంటిది, విచిత్రంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, అమ్మా, నువ్వు మనిషి జన్మలేదా? నీకు ఇలా చేయడానికి సిగ్గనిపించట్లేదా? ఎందుకు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటున్నావు? అమ్మా, ఏంటమ్మా ఇది? ఇదే ధర్మసత్రం. ఇది ఇది ధర్మసత్రమా? నేను నీకు రాత్రి చెప్పాను కదా, నా ధర్మసత్రం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా అని. ఇదే ఆ ధర్మసత్రం. ఇక నుండి ఈ ధర్మసత్రమే నువ్వుండాల్సిన చోటు. ఇంకొక వారం రోజుల్లో నువ్వు క్లబ్బులో నగ్నంగా డాన్స్ చెయ్యాలి, అదే నీ ఉద్యోగం. చేయను, నేను క్లబ్లో డాన్స్ చేయను. నేను చేయిస్తా. నేను పుట్టానే కానీ మా అమ్మ ఎలా ఉంటుందో తెలీదు. మీరు చూపిస్తున్న ప్రేమకి మీరే మా అమ్మ అనుకున్నాను. కానీ మీరు అమ్మ కాదు. అంటే నేను బొమ్మనేంటే? చూడు, నన్నే చూడు, నేను చెప్పేదే విను. ఆవేశంలో నేను ఆదిలక్ష్మమ్మ, ఆదిలక్ష్మమ్మ. మాటల్లో మాంకాళమ్మ, మాంకాళమ్మ. కరుణలో కనకదుర్గమ్మ. కళ్ళు తెరిస్తే
చిట్టికే వేశానంటే చిన్నమావుళ్ళమ్మా, చిన్నమావుళ్ళని నలిపానంటే అంకాళమ్మ, తొడ కొట్టానంటే తలుపులమ్మ, తలుపులమ్మ కాలు మీద కాలు వేశానంటే కనకాలమ్మ, కనకాలమ్మ వరం ఇచ్చానంటే వరదమ్మ. ఈ అందరమ్మలు కలిస్తేనే అమ్మాజీ. విద్యా బాలన్ మీనా, ఈ అమ్మాజీ అంటే భయం భక్తి గౌరవం వచ్చే వరకు దీన్ని తీసుకెళ్లి ఒక రుబ్బు రుబ్బండి. వెళ్ళడే అందరినీ పిలు. ఏ రండి రండి, వచ్చి నించోండి. ఏ బయ్యారాలు, కొంచెం నవ్వండి, పొట్టి బావకు నచ్చాలి కదా. తన రేటు 3,000. డబ్బు సమస్య కాదు, బాగుండాలి. ఈ అమ్మాయి ఫీల్డ్కి వచ్చి 1 సంవత్సరం అయింది. ఈ అమ్మాయి 1 నెలే అయింది. రాగిణి, ఫ్రెష్. అది నీకెన్ని సంవత్సరాలు అనుభవం? 5 సంవత్సరాలు. నాకు నువ్వే కావాలి. థ్యాంక్ యూ. ఏ పొట్టి బావా, 6-pack 6-pack కలిస్తే ఫ్యామిలీ ప్యాక్ అవుతుంది తెలుసా? సైడ్ ప్లీజ్, నో యూస్. నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్ళైన 3 రోజులకే వాళ్ళ పిల్లలు లేచిపోయారు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, దానికి ట్రైనింగ్ కోసమే నీ దగ్గరకు వచ్చాను. మీరు ఇంకేమీ ఆలోచించద్దు, చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ. $30,000 ఉంటాయి. 30,000, ఇది ఓన్లీ టోకెన్ అడ్వాన్స్. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? ఏంటిది? ఏ నువ్వు కాసేపు ఊరుకో, నా గురువుని కోసం ఏదేదో చెయ్యాలని ఆశగా ఉంది. ఏం చేస్తున్నారు? సారీ, గురువిని బ్రహ్మ, గురువిని విష్ణు, గురువిని దేవో మహేశ్వర, గురువిని సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువిని ఏ నమః. గురువిని నాకు బాగా నేర్పించాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. స్వీట్ తినండి. ఓ థ్యాంక్స్. నువ్వు కూడా తిను. నన్ను చూస్తూ ఉంటే
ఏమనిపిస్తోంది? నాకంటే ఒక జాగిర ఎక్కువ తింటున్నట్టు అనిపిస్తుంది. నన్నే చూడండి. ప్లీజ్ ప్లీజ్ కప్పుకో కప్పుకో. ఇలా కంగారు పెట్టామంటే కన్ఫ్యూజ్ లో ఏదో ఒకటి చేసేస్తాను. తిండి కూడా తీసుకో. నేను మళ్ళా వస్తాను. ఇంత డబ్బు ఇచ్చేసి ప్లీజ్. థ్యాంక్ యూ. విజీ, నువ్వెన్నాళ్ళు ఇలా భోజనం చేయకుండా పస్తులుంటావు? నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నన్ను కూడా నీలాగే సినిమా హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చి ఈ నరక కుప్పంలో పడేశారు. ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్దామని చాలా ప్రయత్నాలు చేశాను కానీ కుదరలేదు. అప్పటి నుంచి వీళ్ళేం చెప్తే అది చేస్తూ బతుకుతున్నాను. హే, నువ్వు ఒక పిరికి దానివే. నువ్వు బతుకుతున్నట్టుగా నేను బతుకుతాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నువ్వు రాగానే నిన్ను పట్టుకున్నాడు కదా, నువ్వు రంబలా ఉన్నావని పొగిడాడు కదా, అతనే ఈ ఏరియాకి సర్కిల్ ఇన్స్పెక్టర్. నువ్వు కంప్లైంట్ ఇవ్వాలంటే అతని దగ్గరికే వెళ్ళాలి. నీకు ప్రాసిక్యూటర్ ముద్ర వేసి నిన్ను జైల్లో పడేస్తాడు. మనలాంటి వాళ్ళు వీళ్ళకి పట్టుపడకూడదు. ఇలాంటి చోటుకు వచ్చినా వీళ్ళ చెప్పినవన్నీ చేస్తూ నోరు మూసుకొని కూర్చోవాలి. ఇంతే విజయ్ ఇక మన jungle style, I'm getting
getting wicked and mad. It's wicked as a real shot, my boy Selecta. అభిమానంతో మీకు వందం అందిస్తాను, సొగసింట్లో కలితీరేలతో కొట్టిస్తాను, మిడ్ నైట్ వరకు కసి కంటే మోగిస్తాను, ఒత్తికే దాకా రసగుంటే పొంగిస్తాను, ఇక ఆలస్యం చే మాకు గురువా, డబ్బుంటే చూపించే నీ చొరవ బావ మావ రావ. ఏంటి గురు, జైలు నుంచి విడుదలైన వెంటనే గుడికొచ్చావేంటి? బెయిల్ తొందరగా రావాలని దేవుడికి మొక్కున్నాను రా. అందుకే త్వరగా రా గురు. రేయ్ దేవతని బయటే చూసేసాను రా. జియా, పూజ, నిఖిత, సోనా, అందరూ రండి. ఇంతమందిలో మీకెవరు కావాలి? సిల్క్ కావాలి. సిల్క్ కావాలా? సిల్క్ సూపర్ గా ఉందిరా. ఏంటి యాపిల్ తీసుకుంటున్నావు? దీనికి కూడా ఆప్షన్ ఉంది. 1,000, 20,000, 80,000, 1,00,000 క్యాష్ ఇచ్చి తీసుకెళ్ళు. తీసుకో సిల్క్ యాపిల్. సిల్క్ యాపిల్ ఊరికే సొల్లు కాచుకోవద్దు, వెళ్ళా. సిల్క్ యాపిల్. సిల్క్ ఎవరికి కావాలో ఆక్షన్ లో పాడుకోండి. 4,00,000, 5,00,000, 6,00,000, 7,00,000, 8,00,000, 9,00,000. గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాంక్ చేసిందంటమ్మా. చాలా మంచి పని జరిగింది. ఆగండి ఆగండి, వెళ్ళదు. మనం అనుకున్నట్టు గవర్నమెంట్ లైవ్ బ్యాండ్ బ్యాన్ చేయించారు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుణ్ణి అడగాలి. ఏ ఇక్కడ మేమున్నామే, ఏంటా పక్కపక్కలు భూమి పత్తలైనట్టు చూడండి. అమ్మాజీ వచ్చింది,
ఏముంది చూడడానికి ఇక్కడ? కూర్చో శీల. చూడు, నేను మిమ్మల్ని అందరినీ మోసం చేసి చాలా బాధ పెట్టాను. లైవ్ బ్యాండ్ బ్యాన్ అయిపోయింది. మీరు సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. అందుకే మీరు ఆశపడినట్టే హీరోయిన్ని చేద్దామనుకుంటున్నాను. రేపు ప్రొడ్యూసర్ రాజారావు గారింటికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇందులో ఏమీ మోసం లేదు కదూ? నువ్వు అనుమానించడంలో తప్పేమీ లేదు. రేపు నువ్వే చూస్తావు కదా. ఈరోజు ఓ కొత్త అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నానన్నమాట. పండగ చేసుకోరా రాజారావు. చూడమ్మా, ఈరోజు నుంచి నీ జాతకమే మారిపోతుంది. అమ్మా, ప్రొడ్యూసర్ సార్ జ్యూస్లు పంపించారు, తీసుకోండమ్మా. సిల్క్ తీసుకో. ఏంటో, తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. తల తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? రావే. వావ్ అమ్మాజీ, బాగుంటుంది, తీసుకెళ్ళు. దాని జీవితం పాడు చేయొద్దమ్మా, నీకు దండం పెడతాను. సిల్క్ చాలా హాట్గా వస్తా. మనిషివేనా నువ్వు? నీకు మానవత్వం అన్నదే లేదా? నేనే నీ కూతురునైతే నువ్వు ఇలాగే చేస్తావా? కొత్త కదే నీకు, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి పంపిస్తాను. అంతా అదే సర్దుకుంటుంది, వెళ్దాం రావే. సిల్కు, ఏం అందంగా ఉన్నావే. నేను సినిమా హీరోయిన్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు అలాంటి ఆశ కూడా లేదు. అయినా ఒప్పుకున్నాను. ఎందుకు ఒప్పుకున్నానంటే వీళ్ళిద్దరి కోసం. ఈ దారిలో నాకు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వెనక్కి రాను, ఎదుర్కొంటాను. నాకు నా చెల్లెళ్ళ భవిష్యత్తు ముఖ్యం. నీ మీదొట్టు
నేనేమైపోయినా పర్వాలేదు, నా చెల్లెళ్ళ కోసం ఇక్కడే ఉండాలి. శివ, కడుపులో దేవే తినట్టుందిరా. మీకు కొంచెం కూడా తెలియలేదు. ఎలక్షన్లకు ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళు ఏదిస్తే తిని తాగేస్తే కడుపు చెడిపోకుండా ఇంకేమవుతుంది? రెండు రోజులు డాక్టర్ గారు ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకోండి, అంతా అదే సర్దుకుంటుంది. నేను ఊరికే తాగానేంట్రా, వాళ్ళు భోజించారు నేను తాగాను, ఎలక్షన్లు అయింది మామూలే. ఏ శివ, వెళ్దాం రారా? 10 నిమిషాలు మీరు వెళ్తూ ఉండండి, ఇక్కడ చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. రే, నాకు బాత్రూమ్ వచ్చేలాగుందిరా, నన్ను ఇంట్లో వదిలేసి తర్వాత నీ పని చూసుకోరా. ఆ పక్కనే బాత్రూమ్ ఉన్నాయి, మీకు అంత అర్జెంట్ అయితే వెళ్ళి కూర్చోండి. రే తమాషే బాగరా, నాకు అంత టైం లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను. నీతో వచ్చాను చూడు. లే కర్మ కర్మ, పదండి. ఎంత ఇస్తా? అంతా అమ్మాజీకి ఇచ్చేసాం, ఇంక నీకు ఇచ్చేదే ఉంది. అమ్మాజీ అంటే మీరేనా? అవును. శివ, నన్ను సిఐ నరసింహ గారు పంపించారు. పదండి. ఏం లేదు, నేను ఈ ఊళ్ళో ఒక ధర్మసత్రాన్ని నడుపుతున్నాను. దానికి పోలీసులో పొలిటికల్ సపోర్ట్ ఎలాగో ఉంది, దాంతోపాటు మీ సహాయం కూడా ఉంటే బాగుంటుంది. దానికి మీకు నెలకు 30,000 ఇస్తాను. చూడండి, మీరు చేసే మంచి పనికి నాకు డబ్బులు అక్కర్లేదు. మీ ధర్మసత్రంలో ఏమేమి దాన ధర్మాలు చేస్తారు తెలుసుకోవచ్చా? నా ధర్మసత్రానికి వచ్చిన వారికి దేహదానం చేస్తాను. దేహదానమా? అవును బాబు, దేహదానమే. ఓ, దేహదానం. ఎవరైనా అక్కడికి వచ్చి ఏదైనా గొడవలు చేస్తే నేను నీ పేరు చెప్తాను. ఒకవేళ వినకపోతే నీకు ఫోన్ చెయ్యొచ్చా? చేయండి మేడం, ఒకరు మంచి పని చేస్తానంటే ఈ శివ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. వస్తాను మేడం. ఒక్క నిమిషం, ప్రసాదం తీసుకోండి. థ్యాంక్స్ అండి, తీసుకో. అవును గురు. ఏంటి దేహదానం అంటే? ఏంటి ప్రేమదానం? అన్నదానం తెలుసా? తెలుసు. రక్తదానం తెలుసా? తెలుసు. విద్యాదానం? అది తెలుసు. అదే విధంగా చనిపోయిన తర్వాత మన దేహాన్ని దానం చేస్తారు, దాన్ని తీసుకెళ్లి కళ్ళు లేని వాళ్ళకి కిడ్నీ లేని వాళ్ళకి దానం చేస్తారు. అంతేకాకుండా మెడికల్ ప్రాక్టీస్కి స్టూడెంట్స్ కూడా పంపిస్తారు. ఈ విధంగా గనక మనం దేహాన్ని దానం చేస్తే అవయవాలు కోల్పోయి నానా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? మనం పుట్టాక ఏం పొడిచాం అనేది ఇంపార్టెంట్ కాదు, మనం పోయాక ఎంతమందికి ఉపయోగపడ్డాం అనేదే ముఖ్యం. అవును గురు. వర్షం వచ్చేలా ఉంది కదా. గురు, అయ్యో ముసలావిడ. అయ్యో అయ్యో, బామ్మా బామ్మా. మేడం కొంచెం గొడుగు ఇవ్వండి. గొడుగు పట్రా బామ్మా. ఆటో ఆటో రా బామ్మా. జాగ్రత్త, మెల్లగా. ఏ నువ్వు ఆ కవర్ తీసుకురా, మెల్లగా జాగ్రత్త. కూర్చో బామ్మా, ఇటు రా, తీసుకోండి బామ్మా. ఇదిగో ఇవి ఉంచండి బామ్మా. పర్లేదు పర్లేదు మామ్మ. చాలా మంచి వాళ్ళ ఉన్నాడే. ఓపెన్ గంగమ్ స్టార్. అయిపోయాడు ఈ రోజు. పగలే చేత్తో ఐదు పట్టుకుని మరి ఇప్పుడు నేను తెలిపోలే. పీగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. అడు నా రైట్. సార్ 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 సార్, నమస్కారం సార్. నమస్కారం. ఏంట్రా అది? చాకు. చాకు ఎందుకు పట్టుకెళ్తున్నా? మరేం లేదండి, గన్న కొనడానికి డబ్బులు లేక చాకు కొనుక్కున్నా. ఓపెన్ చేయండి గన్నకి ఇచ్చండి చాకు. ఏమైందండి? చాకుతో ఎవరిని పొడవాలండ్రా? అది పెళ్లిళ్ళ బ్రోకర్ కూడా ఉన్నాడండి, కసి తీర పొడిచేదామని. ఎక్కడ బండి? ఎందుకండి? పెళ్లి చేయడానికి. మీరు పెళ్లి కూతుర్ని చూపిస్తారా? అందుకే జనాలందరూ మిమ్మల్ని మామని పిలుస్తున్నారు. శివ రా. ఏంటి సార్, ఎప్పుడు ఇంటికో గెస్ట్ హౌస్కు రమ్మనేవారు, ఈరోజేంటి?
గెస్ట్ హౌస్ రమ్మన్నారు స్పెషలా? రోజు ఇంటి భోజనం తిని బోర్ కొట్టిందయ్యా, అందుకే ఈ రోజు స్పెషల్ రసగుల్లా. శివ, నువ్వు కూడా తింటావా? సిల్క్ అని సెక్సీ ఫిగర్. మీ ముందు బాగో సార్. సార్, నేను వెళ్తున్నాను. నెక్స్ట్ టైం 2 రోజుల ముందే చెప్తాను, డేట్ ఫిక్స్ చేసుకో. ఓకేనా? అలాగే. చూడు, ఈ మధ్య మన దగ్గర బ్యాంకులో లోన్ తీసుకున్న వాళ్ళు సరిగా కట్టడం లేదు. ఈ డాక్యుమెంట్స్ చూపించి పార్టీని పేమెంట్ అడుగు. వాళ్ళు ఇవ్వకపోతే బండి సీజ్ చేసి పారే. ఎవరు బాస్ మీరు? మీ అబ్బాని. బండి డబ్బులు ఎవరా? అది తీసుకున్నారండి బాస్. ఇది ఇంట్రెస్ట్ గుంచుకుంటా బండి డబ్బులు తీరా. నువ్వేంటి? ఈ బండి నీది కాదప్పుడు ఈ స్టెఫ్నీ ఎందుకు రా నీకు? ఈ రౌడీతోనే అడ్జస్ట్ అయిపోతా. కార్ చెడిపోయింది, ఎవరన్నా వర్కౌట్ అవుతే బాగుండు. ఇదేదో నాటు సరుకులా గుమగుమలాడుతుంది. ఎంత అందంగా ఉందిరా బాబు. కట్టుకున్న దాన్ని విడాకులు ఇచ్చేసి దీన్ని చేసుకుంటే చాలు, జన్మం ధన్యమైపోతుంది. అబ్బా, వర్కౌట్ అయ్యేలా ఉంది. ఒక సంవత్సరం దీన్ని ఎందుకు చూపించలేదురా దేవుడా. ఏమండి ఇదొకటి? ఆ వచ్చే వ్యాన్ కింద వాడు సావచ్చు కదే. నాకంత అదృష్టం ఎక్కడది? ఏమంటున్నారు? చూసుకొని రమ్మంటున్నాను. ఇది గంగిరెద్దు, అది గజ్జలగారం, చాలా తేడా ఉంది. వచ్చేసావా? చూసుకొని రావచ్చు కదా, కూర్చో. ఏదో కొంపలు అంటుకుంటే వచ్చేస్తుంది, మళ్ళీ ఎప్పుడు గెలుస్తుందేమో. అనవసరంగా ఎక్కువ చేశాను. రావాలి విజయనగర్, విజయనగర్ సార్. మాధపూర్ వస్తారా? మణికొండ తీసుకెళ్తాను, వస్తా. రావాల్సిన వాళ్ళు రావట్లేదు. విజయనగర్, విజయనగర్ వచ్చేస్తా. విజయనగర్ వెళ్ళాలి. రండి రండి. ఎక్కేసిందిరా బాబు. విజయనగర్కి ఎంత ఛార్జ్ చేస్తారు? చచ్చా, నేను డబ్బులు తీసుకోనండి. మరి విజయనగర్కి వెళ్లే వాళ్ళందరికీ మీరు ఫ్రీ సర్వీస్ చేస్తారా? చూడండి, నేను విజయనగర్ వైపు వెళ్తున్నాను. ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే డ్రాప్ చేద్దాం అని అనుకున్నాను. ఏదో నా సైడ్ నుంచి ఒక చిన్న సమాజ సేవ. చూశానులేండి, ఆ రోజు ముసలావణ్ణి మీరు వర్షంలో కాపాడింది నేను చూశాను. అది సరే, మీ పేరేంటి? రాజా. ఏం పనిచేస్తుంటారు? చూడండి, మా ముత్తాతల కాలం నుంచి మేము చాలా శ్రీమంతులం. మా అమ్మ నాన్నకి నేను ఏ పని చేయడం వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒక సమాజ సేవ చేస్తుండ్రా అంటారు, అందుకే నాకు తోచినంత వరకు ఏదో ఒక సమాజ సేవ చేస్తూనే ఉంటాను. చూస్తేనే అర్థమవుతుందిలేండి. లాక్కున్న బండ్లో 5 డొనేషన్ పేపర్లు ఉన్నాయి. బాగానే వర్కౌట్ అయింది. మనిషి అయి పుట్టాక ఏదో ఒకటి దానం చేయాలండి. మన ఎదుగుదలకి తల్లిదండ్రులు వాళ్ళ జీవితాన్నే దానం చేస్తారు. మనం మనిషి అయి పుట్టి చనిపోయే లోపల ఈ భూమి మీద ఏమేమి దాన ధర్మాలు చేస్తామో తెలియదు. అట్లీస్ట్ మనం పోయిన తర్వాత మన కళ్ళు వేరే వాళ్ళకి దానం చేస్తే కొందరి జీవితాలైనా వెలుగు నింపినట్టుంటుందని నాకు, మా అమ్మకి, మా నాన్నకి, మా ఫ్రెండ్స్కి, అందరికీ అప్లికేషన్స్ తీసుకొచ్చాను. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. మన దేశంలో సుమారు 30 లక్షల మంది కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు. మీరు కూడా 5 డొనేషన్లో పార్టిసిపేట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.
నేను కూడా కళ్ళు దానం చేస్తాను. ఆ పేపర్స్ ఇవ్వండి. మీ పేరు చెప్పండి. విజయలక్ష్మి. మీ మొబైల్ నంబర్? 9611 4581 4581 1. మీరు ఒక సైన్ చేయండి ఇక్కడ అక్కడ. థ్యాంక్ యూ. ఇప్పుడు జన్మ సార్థకమైంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా సహాయం అవసరం అయితే మీకు ఫోన్ చేయొచ్చు. డెఫినెట్గా తీసుకోండి. హే రాగిణి, రేపు నేను మా ఊరు వెళ్తున్నాను, వచ్చే కలుస్తాను. రండి రండి రండి. ఇండస్ట్రీకి ఇంకో ఇద్దరు హీరోయిన్లు దొరికేసినట్టే. చూసావా గిరిజమ్మా, నీ పెద్ద కూతురు ఎలా వచ్చిందో. ముందు వీళ్ళిద్దరిలాగే ఉండేది కదా, ఇప్పుడు చూడు. సిల్క్ చీర కట్టుకుని, మ్యాచింగ్ నగలేసుకుని, కాళ్ళ గజ్జలు కట్టుకుని ఫారిన్ నుంచి వచ్చిన అమ్మాయిలాగా దగ దగ దగలాడిపోతుంది. గిరిజమ్మా, నీ ఇద్దరి కూతుళ్ళని కూడా ఈ స్థాయికి తీసుకొచ్చి ఊరంతా ఆశ్చర్యపోయేలా చేస్తా. రండమ్మా, తొందరగా వెళ్ళిపోదాం. ఆగు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నోరు ముయ్యవే. హైదరాబాద్ వెళ్ళాక ఎవరెవరికో ఫోన్లు చేస్తున్నావు, కానీ నీ తల్లి ఎలా ఉంది, నీ చెల్లెలు ఎలా ఉన్నారని ఒక్కసారైనా ఆలోచించావా? ఇటు పక్క తిరిగి చూసావా? నువ్వు మాత్రం పెద్ద హీరోయిన్ అయిపోయి కారులో ఊరేగుతూ ఉండు. అందుకే నా కూతుర్ని కూడా నీకన్నా పెద్ద హీరోయిన్లు చేద్దామని హైదరాబాద్ పంపిస్తున్నా. నేను చెప్పింది కొంచెం వింటావా? నువ్వు అనుకున్నంత సులువు కాదు హీరోయిన్ అవ్వడం. నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకో తీసుకో. ఇదంతా మీకే. ఈ డబ్బుతో వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసి అందరూ సంతోషంగా ఉండండి. నువ్వేంటే మాకు భిక్ష పెట్టి మమ్మల్ని సంతోష పెట్టేది? నా కూతుర్ని నీకన్నా పెద్ద హీరోయిన్లు చేస్తాను, తాను చేయిస్తాడు. మీరంతా అనుకుంటున్నట్టు వీడు అమ్మాయిల్ని తీసుకెళ్లి హీరోయిన్లు చేయట్లేదు, నాలో వేసెళ్ళి చేస్తున్నాడు, వ్యభిచారం చేయిస్తున్నాడు. వ్యభిచార కొమ్మలు కమ్ముతున్నాడు. మనసులో పెట్టుకుని అయ్యో, నేను ఎంత పాపం చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి. ముందు మరి ఇంట్లోకి వెళ్దామమ్మా, చూస్తున్నాను. రా బాబు, నేను ధర్మసత్రం నడుపుతున్నానని చెప్పాను కదా, అదే ఈ ధర్మసత్రం. ఎలా ఉంది శివబాబు? ఓహో, ధర్మసత్రం అంటే ఇదన్నమాట. దేహదానం అంటే ఏంటో అనుకున్నా. బాలే దేహదానం, బాగుంది. తమరు ఏదో మంచి పని చేసేస్తున్నారని ఆ రోజు నేను డబ్బులు వద్దన్నాను, కానీ ఈరోజు అడుగుతున్నాను 50,000. ఫిక్స్ 50,000 నెలకి. ఇస్తాను శివబాబు, ఇస్తాను. వెళ్ళు, ఎలాంటి సుందరాంగులు ఉన్నారా చూద్దాం. ఏ దివ్య, ఆశ, ఉష, మాలశ్రీ, దివ్యశ్రీ, సిల్కు, అందరూ రండ్రే. సిల్క్ దాని బిలు. ఏ సిల్కు, అమ్మా సిల్క్ ని వేరే పార్టీ వచ్చి తీసుకెళ్లారమ్మా. శివబాబు, సిల్క్ లేదు, ఇక్కడ ఇంత మంది ఉన్నారు కదా, నీకెవరు కావాలంటే వాళ్ళని తీసుకుపో. ఎవరది? ఓ రాగిణి, సూపర్ కంపెనీ ఇస్తుంది, వెళ్ళు వెళ్ళు తీసుకెళ్ళు వెళ్ళు.
నీ కంటికి నేను కనిపించట్లేదు. ఏయ్ పని చూసుకో, ఏయ్ వెళ్ళండి, వెళ్ళి గిరాకులు చూసుకోండి. నా లవర్ ఫోన్. ఆ చెప్పు విజయ్. ఎక్కడున్నారు? నేను మా మేనత్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? నేను ఎప్పుడు కలిసే చోటే ఉన్నాను. అవునా? నువ్వు అక్కడే ఉన్నా ఎప్పుడో వచ్చేస్తున్నాను. సారీ. హాయ్ రాజా. హాయ్. గోడ దిగేస్తాడు. బంపర్ ఆఫర్. ఏంటిది బ్యాగ్ రెండే క్యాష్ ఉందనుకుంటే ఫుల్గా కండమ్స్ ఉన్నాయేంటి? ఆ బ్యాగ్ లో ఒక్కడు కూడా ముట్టుకోవద్దు, కావాలంటే డబ్బులు తీసుకో. ఆ బ్యాగ్ ఇవ్వో. ఇవ్వరా? టేక్ ఇట్. హేయ్, ఈ డబ్బుకి అవి చాలా వస్తాయి. హేయ్ వెళ్ళా. రాజా, చీప్ గా వచ్చే వస్తువులే ఉన్నాయి అబ్బాయి బ్యాగ్. ఏంటి ఆడు 10,000 ఇస్తే చాలా వస్తాయన్నాడు? అది 10,000 ఇస్తే ఇలాంటి ఫోటోలు చాలా చాలా ప్రింట్ చేయించుకోవచ్చు కదా. సరే, ఆ ఫోటో ఎవరిది? ఇది ఇది మా అమ్మది. అవునా? ఏదో మాట్లాడాలి, త్వరగా రా అన్నావు. ఓ అదా నయనా నయనా నా నయనా వచ్చేసేవానా నాయన? అయ్యో సిగ్గుపడుతుంటేనే నాకు సిగ్గేసేస్తుంది. ఈ పాలు బరివే గురువే. అయ్యో మరీ సిగ్గుపడిపోతుంది బంగారం. అయితే ఓకే, దీర్ఘకాల శృంగార సుమంగళి భవ. ఓం నమ 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 నమ. తిరిగి తిరిగి ఒక్క నిమిషం ఆను. డైరెక్ట్గా వెళ్ళిపోయింది. మన కార్యక్రమానికి ముందు దేవతకు దండం పెట్టుకుందాం. ఎవరిది? ఏ ఆవిడ నాకు శృంగార విద్యలు నేర్పిన నా గురువుడి. ఛీ, సిగ్గనిపించట్లేదా? ఎందుక? ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరైనా వెళ్తారా? ఎందుకు వెళ్ళకూడదు? హలో, డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళటం లేదా? అలాగే ఏ విద్య నేర్చుకోవాలన్నా ఒక గురువు ఉండాలి. ఇవిడ నాకు శృంగార విద్యలు నేర్పించిన గురువుని నైనా. మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అయ్యో, ఇంత చిన్న విషయానికి ఎందుకు అలా కోపడిపోతున్నావే? వదలండి వదలండి. ముందు రావే. పట్టుకుంటే అసలు ఒప్పుకోను ఒప్పుకోను. ముందు రావే. అయ్యో అయ్యో అమ్మా. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవలసింది నేను. అయ్యో, నా గురువుడికి 100,000 రూపాయలు చదివించుకున్నాను, అయినా ఈ రోజులో నాకేమీ నేర్పించలేదే. అయ్యో నా గురువుడి. అంటే మీరు కల్తీ అవ్వలేదా? అంటే నేను కల్తీగాను అనుకున్నావా? మామా, దీన్ని ఎక్కడో చూసినట్టుంది కదరా. ఏదో పెద్ద కేసు అని డౌట్ రా అబ్బాయి. మరి ఇంకెందుకు లేటు, పికప్ చేసుకో. అంతే అంటావా? అయితే రారా. వెళ్దాం పద. ఎవర్రా మీరు? డబ్బులు ఇస్తాను రావే. నిన్ను మా మీదకే చెప్పులు ఎత్తావే నిన్ను.
చూడ్డానికి వాలీబాల్ ఆడుకునే కుర్రాళ్ళలా ఉన్నావు, వెళ్ళి వాలీబాల్ ఆడుకోమ్మా. మేము ఆడేది క్రికెట్. అన్నా, చూడ్డానికి నేను వాలీబాల్ ఆడేవాళ్ళనే కనిపిస్తాను, కానీ వాలీబాల్ కన్నా ఫుట్బాల్ ఇంకా బాగా ఆడతాను. బాల్ తో కాదురా, బాడీలతో ఆడుకుంటాను. దాన్నిటి పంపించి నువ్వెళ్ళి పని చూసుకో, లేదంటే కట్ చేసి పారేస్తాను. శివకి వేటాడడమే తెలుసు, వెనకడుగేయడం తెలీదు. మ్యాచ్కి నేను రెడీ. క్రికెట్ లో ఇది బౌలింగ్ రా. అవుట్. ధోని కొడితే సిక్సర్, ఈ శివ కొడితే మోటర్. వాలీబాల్ రా. ఇది ఫుట్బాల్ లో గోల్ రా. శివుడి రెండు కళ్ళే చూడాలనుకో, మూడో కన్ను చూడాలనుకోకు. మూడో కన్ను చూడాలనుకుంటే నీ రెండు కళ్ళు మూసుకుపోతాయి. అర్థమైందనుకుంటా? చల్రే. ఏడుస్తున్నా? ఎవరు వాళ్ళంతా? తెలీదు. వాళ్ళు నాతో చాలా నీచంగా ప్రవర్తించారు. అటు చూడండి, అలాంటి పిచ్చి వాళ్ళని కూడా నేను ఎంతో గౌరవిస్తాను, కానీ రౌడీగాళ్ళని చూస్తే మాత్రం నేను సహించలేను. సరే వెళ్దాం పదా.
మీరా ఛానళ్ళకి వచ్చారు ఛానళ్ళకి వచ్చారు రండి 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 కూర్చోండి కూర్చోండి బానరా టీ తాగుతారా కాఫీ చెప్పు కాఫీ తీసుకురామని చెప్పు ఏ తొందరగా తీసుకురావే స్ట్రాంగ్ కాఫీ శ్రీరాంపురం ఏరియా వదిలేసి ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడికొచ్చి నీ పని నువ్వు చేసుకుంటున్నావా ఆ ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ గారు ఆరు నెలల వరకు ఇక్కడ కనిపిస్తే ఊరుకోనని చాలా సీరియస్ గా చెప్పేశారు నువ్వు ఏ ఏరియాకని వెళ్ళి బిజినెస్ చేసుకో కానీ నువ్వు చచ్చేంత వరకు నాకు మామూలు ఇస్తూనే ఉండాలి అమ్మా జీ అంటే నువ్వు బతికుండకూడదు ఏంట ఆలోచిస్తున్నావు ఏం లేదు వచ్చే నెల నుంచి ఇస్తాను కాఫీ ఏందక్క కొడుకు కొడుకు అన్నావు ఇప్పుడు మేకై కూర్చున్నాడు ఎన్నాళ్ళు అందరికీ నా అందమే తెలుసు నా అసలు రూపం తెలీదు నా సుఖాన్ని కడ్డొచ్చేవాడెవడైనా సరే వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టను శివకి ఫోన్ చెయ్యి అలాగే అక్క హలో శివ బావా పిలవగానే వచ్చేసాడు ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు నీకు శ్రీరాంపురం రాము తెలుసా వాడు పెద్ద రౌడీ నీకు పరిచయమేనా వాణ్ణి నువ్వు లేపే నీకు 5 లక్షలు ఇస్తాను అయ్యే ఖర్చంతా నేనే చూసుకుంటాను ఎందుకు అని అడగను డీల్ నాకు ఓకే ఇప్పుడైనా నవ్వు నువ్వు సంతోషంగా ఉంటే చాలా నేను సంతోషంగా ఉండక్కర్లేదా ఎవరున్నారు లోపల సిల్క్ ఉందా అదే సిల్క్ రూమ్ పో ఎవరు సిల్కా అవును తలుపు ది అమ్మాజీ పోలీసులు రైడ్ కి వస్తున్నారు అందరూ లైట్లు ఆపేయండి అన్నీ అన్నీ నన్ను కొంచెం ఎక్కించవా నీకు అన్నీ అంటే ప్లీజ్ సార్ రా రా ఎక్కు ఎక్కు ప్లీజ్ ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి రా ప్లీజ్ నువ్వేంటి ఇంత నాజూగా ఉన్నావు నీ పేరేంటి సిల్క్ సిల్క్ మిస్ అయిపోయింది నాకు ఐస్ క్రీమ్ అంటే పంచ ప్రాణాలు చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్ సూపర్ తీసుకో గురు పండుగ చేసుకో గురు గురు ఏదైనా టైం చూసి వస్తున్నావు కదరా తీసుకో గురు అప్పుడప్పుడు కలుస్తాను అతన్ని ఎక్కడ చూసినట్టుంది ఆడా నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ తను ఏదో పండుగ చేసుకో పండుగ ఈరోజు ఈరోజు నా పుట్టినరోజు పుట్టినరోజు అందుకే ఐస్ క్రీమ్ గుడిపించాను అయితే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఏంటా గిఫ్ట్? గిఫ్ట్ ఏంటో మనకి ఎలా తెలుసు, ఓపెన్ చేసి చూడాలి కదా. ఏముంది అందులో? వాడు ఇచ్చిన గిఫ్ట్, ఈ ప్రపంచం మొత్తానికి పనికొచ్చే గిఫ్ట్. పద వెళ్దాం. ఏమండి ఎదురుగా లారీ వస్తుంది, వీడేంటి తిన్నగా వచ్చేస్తున్నాడు చావడానిక? బ్రేక్ వేయండి. నువ్వేం భయపడుకో. అయ్యో ఏంటండి ఇది? చెప్తున్నాను కదా చూడరా రే, ఇప్పుడు కూడా నా వైపర్స్ దారేవను దారేవను అని చెప్తున్నాయి కదా, చూసుకోబే. ఎవరో పుణ్యాత్ములు మనలాంటి ప్రేమికుల కోసం ఇలాంటి పార్కులు కట్టించారు. ఐస్ క్రీమ్ తింటావా? వద్దండి, ఆల్రెడీ కోల్డ్గా ఉంది. ఒక పంచే ఐస్ క్రీమ్ తో పాటు కాఫీ కూడా తాగే లెవెల్ అయిపోతుంది. వీడు శివ కదా, పార్క్ వచ్చేటంటి అది అమ్మాయితో. ఈ అమ్మాయిని కూడా ఎక్కడో చూసినట్టుందే. ఇలా రా. నేనా? నిన్నే, నువ్వు కూడా దొరికిపోయినట్టున్నాను. నా పని అయిపోయింది, ఏం చేయాలి? నేనెవరో తెలిసిపోతుంది. అవును నాకు డౌట్. మనల్ని ఎందుకు పిలిచారు? పార్క్ లవర్స్ దగ్గర డబ్బులు దొబ్బేయడానికి. మనిద్దరం లవర్స్ కాదు కదా. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. పద, మళ్ళీ వస్తాడేమో. పద. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఐ లవ్ యూ చెప్పేద్దాం అనుకున్నాను. విజి, ఏం ఆలోచిస్తున్నావు? రాజా నన్ను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? నేనేంటనేది నాకు బాగా తెలుసు. నేను కల్లో కూడా అది ఊహించట్లేదు. నేను పూజకు పనికిరాని పువ్వుని, నిజాన్ని దాచిపెట్టి మోసం చేయదలుచుకోలేదు. నేను తను ఒక ఫ్రెండ్లా చూస్తున్నాను. నా గురించి నిజం తెలిస్తే తను దూరం అయిపోతాడేమో అనిపిస్తుంది. వెళ్ళొచ్చు కదా, నీ గురించి అంతా చెప్పేయచ్చు కదా. ఎన్నోసార్లు చెప్దామని తన దగ్గరికి వెళ్ళాను కానీ కుదరట్లేదు. ధైర్యం చేసి చెప్పేవే. ఆ దేవుడి మీద భారం వేసి చెప్పేస్తాను. ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు? అది రా, ఈ రోడ్లో వెళ్దాం. వద్దు, ఇటు వెళ్దాం. పర్లేదు, ఇటు వెళ్దాం. రా, నేను చెప్తాను రా, ఇది షార్ట్ కట్. మంచి టైం దొరికింది. తన ముందు నేను శ్రీరామచంద్రుడిలా నటించడానికి ఇదే మంచి ఛాన్స్. హలో. నీచమైన పని, ఏ ఉద్యోగం దొరకపోతే కూలనాలు చేసుకొని బతకచ్చుగా. ఉళ్ళమ్ముకొని మరీ బతుకుతున్నారు, అసహ్యం కాదు. వీళ్ళకి హెచ్ఐవి వచ్చి ఆ జబ్బుని వేరే వాళ్ళకి అంటించి వాళ్ళని చంపి వీళ్ళు చూస్తున్నారు. ఎన్నైనా చెప్పు, నాకు ఈ సెక్స్ వర్కర్లను చూస్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వేదో మాట్లాడాలన్నా? ఏం లేదు. సరే వెళ్దాం, పద. నేను ఈరోజు నా గురించి మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. ఇతన్ని చూస్తుంటే అసలు ఈ వృత్తిని ఆశ్రయించుకుంటున్నాడు. ఇప్పుడు ఆ విషయం చెప్తే ఓ మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకుంటాను. ఆటో, సికింద్రాబాద్ వస్తావా? లేదు మేడం, రాను.
అదిగో గురు నీ లవ్వరు ఎక్కడరా ఆటో అన్ని ఐటమ్స్ తీసుకొని మీరు కిందకి దిగండి రా అలాగే గురు వాడు దొరికితే వేసేయండి ఓకే గురు లేదంటే నాకు ఫోన్ చేయండి అలాగే గురు ఆటో ఆటో సికింద్రాబాద్ వస్తావా ఎక్కడ మేడం విజయ్ ఒక్క నిమిషం రాజా హే రాజా ఎక్కడికి వెళ్తున్నావు నేను బాగున్నాను ఎక్కడికి వెళ్తున్నావు నేను మా పెద్దమ్మ గారిని చూడడానికి ఊరు వెళ్తున్నాను ఏ ఊరికి వెళ్తున్నావు వైజాగ్ పద నేను వస్తాను వద్దు నన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేయండి చాలు సరే పద నువ్వు వెళ్ళిపోవయ్యా వస్తాను విజయ్ ఐ లవ్ యు విజయ్ ఐ లవ్ యు చెప్పు శివ ఎక్కడ ఉన్నావు ఎందుకురా ఒక మెసేజ్ వచ్చింది ఆ రాముగాడు హోటల్ లో పేకట ఆడుతున్నాడంట పక్కా మెసేజా పక్కా రేయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి ఎక్కడ దొరికితే అక్కడ వేసేయండి సరే గురు గురు నాలుగు ఫ్లోర్లు ఎత్తికేసాం ఎక్కడా లేడు నాలుగు ఫ్లోర్లలో లేడంటే ఈ ఫ్లోర్లోనే ఉండుంటాడు మీరు అటు వెళ్ళండి మీరు ఇటు రే 5 లక్షల రూపాయలు దగ్గిన ఒక్కోదు రే ఆగు రాము రే ఆగు ఆగరా రే 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 ఏయ్ ఆగు ఆగరా రే రే అయ్యో బట్ చేసుకుంటాం కదా తలుపుతు తీసా వచ్చే 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 ఈ రోజు నీ పని అయిపోయిందిరా ఏయ్ ఎకో కూర్చో ఎవరు నువ్వు నువ్వెవరు ఏ ముందు నువ్వు చెప్పే మా ఊరు గుంటూరు పక్కన చిన్న విలేజ్ ఒక బజ్జీ ఇవ్వు ఇది ఇక్కడ ఉండదగింది కాదు బాండాలు ఎలాగమ్మా 10 రూపాయలకి 5 ఒకటి 2 రూపాయలు ఒక 5 రూపాయలకి ఇవ్వండి 5 రూపాయలకంటే ఇయ్యమ్మా భలే ఉన్నాయి బాండాలు ఎవరు నీ కూతురా అది ఎవరైతే నీకెందుకయ్యా వచ్చిన పని చూసుకుని పోతా ఉండు ఈ మందు కొట్టు దగ్గర వయసు వచ్చిన పిల్లతో వ్యాపారం చేస్తున్నావు నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉందా నిన్ను ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను నా కూతుళ్ళు మన్ను దిని బతకాలా ఇలా బజ్జీలు బోండాలు అమ్ముకుని ఎన్నాళ్ళు ఇలా జీవిస్తావు ఈ పిల్లకి పెళ్లి ఎలా చేస్తావు ఓ పని చెయ్యి ఈ అమ్మాయిని నాతో పాటు హైదరాబాద్ పంపించు కొద్ది రోజుల్లోనే పెద్ద సినిమా హీరోయిన్ చేసేస్తాను హీరోయినా హీరోయినే లక్షలకి లక్షలు సంపాదించుకోవచ్చు రమ్యకృష్ణ రంభ సిమ్రాన్లు ఉన్నారే అలాగా పెద్ద హీరోయిన్ అయిపోవచ్చు నీకెందుకు నేను చేస్తాను కదా ఇదిగో 100 రూపాయలున్నాయి అందాక ఉంచుకో బొట్టలో పడ్డట్టు
ఇదేదో బాగుంది. ఇది నిజంగా హీరోయిన్ అయితే చేతి నిండా డబ్బు వస్తుంది, దీని పేడ చిరగడవుద్ది. అమ్మ చనిపోయింది. అక్క మనకి మగాలు లేరు కదా, నువ్వే అమ్మకి తలకొరి పెట్టక్క. నేను నిన్ను గుళ్ళో చూసినప్పుడే నీ మీద మనసు పడ్డాను. నువ్వు ఇలాంటి అమ్మాయివని నేను కల్లో కూడా అనుకోలేదు. నువ్వు మీ ఇంట్లో వాళ్ళ కోసం ఇదంతా చేశావని నాకు అర్థమైంది. ఇక్కడితో ఇవన్నీ ఆపేసాయి, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను ఎలాంటిదన్నో తెలిసి కూడా లవ్ చేస్తున్నాను. అమ్మాజీయా, నేను చూసుకుంటాను, నువ్వు బండెక్కు. సారా సారా సారే అక్కా. బాగున్నారా? తిన్నగా విషయానికి వచ్చేస్తాను. నేను తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని చేసుకుంటావా లేకపోతే నిన్ను అనుకున్నావా? వద్దు శివా, రావణుడికి 10 తలలే, ఈ శూర్పణకకి 16 తలలు. అందులో ఒక్క తలకి కూడా నువ్వు ఆలోచించే అవకాశం ఇవ్వద్దు. దాన్ని వదిలేసి నీ కింద చేతులు కట్టుకుని పడుండడానికి నేను నీ అసిస్టెంట్ని కాదు నీ అప్పనే. వేడికి కొడితే ఓడద్దెప్ప, మనసు పెట్టి కొడితే మరణ దెబ్బ, కోపం వచ్చి కొడితే కొసరు దెబ్బ, కళ్ళు మూసి కొడితే కడదెబ్బ, చిటికేసి కొడితే చీరుత దెబ్బ, అగ్గి నలిపి కొడితే అసలు దెబ్బ, తొడ చరిచి కొడితే తొలి దెబ్బ, కాలు మీద కాలేసి కొడితే కాటి దెబ్బ, చిరాకెత్తి కొడితే చివరి దెబ్బ, ఈ అన్ని దెబ్బలు కలిపితే శివ దెబ్బ. పదవిజయ్. రేయ్, నువ్వు మళ్ళీ నా గడప తొక్కేలా చేస్తాను. నేను మళ్ళీ రాను, నేను మళ్ళీ వచ్చిపోతే నువ్వు చచ్చిపోతావే. అక్క చూడే, శివ సిల్కుని తీసుకెళ్ళిపోతున్నాడు. పాము పడగ విప్పి బుస కొడుతోంది, కాలేసి తొక్కి పాడేస్తాను. బుస కొట్టడం నీకు తెలిస్తే, బుట్టలో వేయడం నాకు తెలుసు. ఏంట్రా శివ ఇది, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకుంటానన్నావు,
ఇప్పుడు తిన్నగా పెళ్లి చేసుకునే తీసుకొచ్చేసావా? అమ్మా, పరిస్థితులు అలా ఉన్నాయి, అందుకే. ఓహో, వీళ్ళింట్లో ఒప్పుకోలేదా? పర్వాలేదులే, నా కోడలు మహాలక్ష్మిలా ఉంది. ఇక్కడే నిలబడండి, నేను లోపలికెళ్ళి హారం తీసుకొస్తాను. ఓ, ఏంటి సేవ బాబు, పెళ్లి ఖర్చులు లేకుండానే అమ్మా నాన్నలకి కోడల్ని తీసుకొచ్చేసావు? లక్ష్మమ్మకి మహాలక్ష్మి లాంటి కోడలు దొరికింది. తప్పమని, నా కోడలికి దిష్టి తగులుతుంది. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో దిష్టి, ఇదిలో దిష్టి, నా దిష్టి, ఈ పక్కన దిష్టి. నీకు ఇంకెవరూ దొరకలేదంటరా పెళ్లి చేసుకోవడానికి? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూస్తుంటుందో ఇది. నేనే 2-3 సార్లు వెళ్ళొచ్చాను దీని దగ్గరికి. ఒరే, నీకేమన్నా బుద్ధి జ్ఞానం? అమ్మా, ఎవరో ఈ అమ్మాయిని మోసం చేశారమ్మా, ఇక మీదట అలా జరగదమ్మా. అయ్యో భగవంతుడా, ఇలా చూడరా, మనిషి మీద మచ్చ పడితే అది కాటికి పోయేదాకా ఆ మచ్చ పోదురా. మనం ఎంత కావాలని కప్పిపుచ్చినా ఆ మచ్చ మచ్చలాగే మిగిలిపోతుందిరా. నీ తల్లిగా చెప్తున్నాను, ఇది కూడా అంతే. తన మెళ్ళో కట్టిన తాళి తీసి పారేసి ఎక్కడి నుంచి వచ్చేదో అక్కడికి పంపించేయి. అమ్మా, నేను తన మెళ్ళో తాళి కట్టింది కలిసి బతకడానికి, విడిపోవడానికి కాదమ్మా. ఇదే నీ నిర్ణయం అట్రా? అమ్మా, ఇదే నీ నిర్ణయం అయితే ఈ క్షణమే నిన్ను పుట్టించిన మీ అమ్మా నాన్న చనిపోయారనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపోరా. అమ్మా, అమ్మా, రావిజి వెళ్దాం. ఏమండి, ఎవరు పిలుస్తున్నారు? వాళ్ళకి కూరగాయల బ్యాగ్ కావాలట. ఇచ్చేయండి. ఇస్తాను. ఇంద్రా, ఇది తీసుకొని తినరా. ఏడవకుండా నీకు ఏది కావాలో తీసుకోరా, తీసుకొని బాగా తిను. వాడెందుకు ఏడుస్తున్నాడు? అయ్యో, వాడేదో అడిగాడు, ఇచ్చాను, తింటున్నాడు, ఉండు. కట్ చేసివ్వండి. ఓ, ముక్క చేసి ఇవ్వాలా? తినరా, తినరా, తినరా. ఇదిగో ఇదిగో ఇందా, తిని తిని తిను, తిని తినరా, తిను తిను, తిను తిను. అయ్యో, నువ్వే కదే ముక్కలు చేసి పెట్టమన్నావు, అందుకే పెడుతున్నాను. పచ్చిమిరపకాయ పెడతారా? అయ్యో కర్మ, మిమ్మల్ని చేసుకున్నందుకు ఇంకేమేమి అనుభవించాలో ఏమో. నీలాంటి దాన్ని కట్టుకోవడం నా కర్మ, ఇంకా ఏవేవి అనుభవించాలో నేను హ్యాపీగా కార్టూన్ చూసుకుంటాను, అన్ని మర్చిపోవచ్చు. విజయ్, ఏంటండి? తిరుగు. ఎందుకు? ఏ తిరుగు, చెప్తాను. విజయ్, నువ్వు నా భార్య. విజయ్, నేనెంత పుణ్యం చేసుకుని ఉండుంటాను, మీకు భార్యనయ్యాను. మరెందుకు ఏడుస్తున్నావు? ఈ పాపపు దేహంతో ఎంత మంది ఆడుకున్నారో నాకే తెలీదు, కానీ పవిత్రమైన ఈ మనసుని మీకు అర్పిస్తున్నాను. అక్కా, అక్కా. ఎవరు? నేనక్కా, కిరాణా షాప్ నుంచి వస్తున్నాను. ఎవరండి? శివన్న, షాప్లో సరుకులు ఆర్డర్ ఇచ్చాడు, తీసుకొచ్చాను. సరే, ఇచ్చేయండి. చాలా బరువుగా ఉన్నాయి అక్క, నేనే తీసుకొచ్చి లోపల పెడతాను. రండి, అక్కడ పెట్టండి. సరే అక్క.
సార్ సార్ ఏమైంది సార్ అమ్మాజీని వదిలిపెట్టి పతివ్రతలా బతుకుతున్నానని చెప్పి ఇక్కడ వ్యాపారం మొదలు పెట్టావా సార్ లేదు సార్ నేను ఇదివరకట్లా సెక్స్ వర్కర్ని కాదు నాకు తనకి పెళ్ళైపోయింది శివ ఎక్కడ తను ఆటో తీసుకెళ్ళారు అతను సరుకులు తీసుకొచ్చాడు రేయ్ వంటింట్లో ఏదో సౌండ్ వస్తుంది చూడరా సార్ ఇక్కడ ఎవడో ఉన్నాడు సార్ వాణ్ణి తీసుకొనిరా రారా ఏం చేస్తున్నారా లోపల ఏం లేదు సార్ రేయ్ ఏయ్ ఏంట్రా చేతిలో చూపించు అమ్మాజీని ఎదిరించి నువ్వు సపరేట్ గా బిజినెస్ పెట్టి ఈ ఊర్లో బతుకుతాం అనుకున్నావే ఏంటి అబద్ధం నేను చూసిందంత అబద్ధమా అమ్మాజీ చెప్పినట్టు పడుంటే ఇంతకన్నా బాగా బతికేదానివి కదే నా ప్రాణం పోయినా ఇక నేను పాడు పరి చేయను ఏంటి ఎందుకు చేయవే ఏంటి శివ అలా వచ్చేస్తున్నావు మీ అత్తారు ఇల్లు అనుకుంటున్నావా సార్ నా భార్య విజయని ఇక్కడ తీసుకొచ్చారంట తనేం చేసింది సార్ ఆ పేరు గల వాళ్ళని ఎవరిని ఇక్కడికి తీసుకురాలేదే సరే ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో సార్ని అడిగొస్తా అమ్మాజీ ఇంటికి వెళ్తానని ఒప్పుకునేంత వరకు నిన్ను ఈ స్టేషన్లోనే కుమ్మి పడేస్తా ఆ నరక కూపానికి వెళ్ళి చచ్చే కంటే ఈ జైల్లోనే చేస్తాను సార్ నిన్ను తీసుకెళ్ళటం కోసం శివ వచ్చాడు సార్ ఇది అమ్మాజీ ఇంటికి వెళ్తానని ఒప్పుకునేంత వరకు కొడుతూనే ఉండు సరే సార్ సార్ నమస్తే సార్ ఏంటి విషయం నా భార్యని స్టేషన్కి తీసుకొచ్చారు కదా సార్ ఎవరది విజయ సార్ విజయనా అదే సార్ సిల్క్ వేరే యువతి దొరకలేదట్ర నీకు సార్ తన భార్య సార్ సెక్స్ వర్కర్తో లవ్వు లవ్వుకి మంచి చెడు మతం కులం ఇవేవి ఉండవు సార్ తన సెక్స్ వర్కర్ కాదు సార్ నా లవర్ నా భార్య సార్ నీ లవ్వు నీ ఇష్టం తను ఎవరు తీసుకెళ్లారు సెక్స్ వర్కర్ కదా తన అన్ని స్టేషన్లకి తిప్పుతూ ఉంటారు ఏదో స్టేషన్లో దొరుకుతుందిలే వెళ్ళు వెళ్ళి వెతుక్కో వెళ్ళరా వెళ్ళు శివ ఒక్క నిమిషం నీ సిల్క్ లోపలే ఉంది ఏసీబీ గారు రౌండ్స్కి వస్తున్నారు ఆయన చాలా మంచారు ఆయనతో నీ కష్టం చెప్పుకో హెల్ప్ చేస్తారు నమస్తే సార్ సార్ నువ్వు శివ కదూ అవును సార్ రౌడీజం వదిలేసి ఆటో నడుపుకుంటున్నావని విన్నాను ఇక్కడేం చేస్తున్నావు ఇప్పుడు కూడా ఆటోనే నడుపుతున్నాను సార్ నా భార్యని సిఐసార్ తీసుకొచ్చి లేదని చెప్తున్నారు సార్ సార్ ఏం నరసింహ వీళ్ళ ఆవిడ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట సార్ తను వాళ్ళ ఆవిడే కాదు సార్ సెక్స్ వర్కర్ సార్ నేను తనకు లైఫ్ ఇచ్చాను సార్ మా బతికేదో మమ్మల్ని బతకనివ్వండి సార్ ఆవిని తీసుకురండి విజయ్ విజయ్
సార్ నువ్వు అసలు మనిషివేనా ఆడపిల్లను పుట్టి అలా కొట్టారంటే ఆవిడ గారిని కేసు పెట్టిందంటే నీ బతుకేముందో తెలుసా సారీ సార్ ఏంటి ఆ నాన్సెన్స్ సారీ అంట ఈ రోజుల్లో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంత కష్టమో కన్న తల్లిదండ్రులకే తెలుస్తుందయ్యా అడిగినంత కట్నం ఇచ్చుకోవాలి పెళ్లి గ్రాండ్గా చేయాలి అల్లుడు అడిగినప్పుడు అలా ఇస్తూనే ఉండాలి ఎన్నిచ్చినా కూడా సరిగ్గా చూసుకుంటాడన్న గ్యారంటీ లేదు ఈ కుర్రాడు చూడవయ్యా సెక్స్ వర్కర్కి లైఫ్ ఇచ్చాడు ఇలాంటి వాడిని మెచ్చుకోవాలయ్యా యూఆర్ రియలీ గ్రేట్ నువ్వింకా వీళ్ళ విషయంలో జోక్యం చేసుకోకు ఇతను ఏమన్నా మిమ్మల్ని టార్చర్ పెడితే తిన్నగా వచ్చి నాతో చెప్పు సరే సార్ ఏమా సార్ కార్లో నాకు సన్మానం చేసిన శాల్వా ఉంది అది తీసుకొచ్చి అమ్మాయి కప్పు అలాగే సార్ వెళ్తాం సార్ ఓకే వెళ్ళండి సార్ మీ రాజాతో పెట్టుకుని బతికిపోయారు శివ ఇంకా బతికే ఉన్నాడు లోపలున్న శివ బయటకొచ్చాడనుకో నీ బాడీలో ఎన్నో నరాలున్నాయి అందులో ముఖ్యమైన నరాన్ని కట్ చేస్తే నువ్వు నరసింహ కాదు నరం చచ్చిన వాడి అవుతావు గెలకొద్దా చూడు వాడు వాడి తల్లి కోసం రౌడీ అయ్యాడు ఇప్పుడు వాడి పెళ్ళం కోసం క్రిమినల్గా మారుస్తారా నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది అందరూ మిమ్మల్ని సిస్టర్ సిస్టర్ అని పిలుస్తున్నారు నేను సిస్టర్ అని పిలవచ్చు పని చూసుకుంటారా అర్థమైంది నేను కూర్చుంటాను థ్యాంక్ యూ నేను మిమ్మల్ని చూడొచ్చా మా ఆయన తీసుకొస్తాను నేను వస్తాను ఏట అందరూ ఎస్కేప్ అయిపోతున్నారు ఏదైనా పేషెంట్ వచ్చినా బాగుండు ఏమండి మీ నాన్న పోయాడా కార్పొరేషన్ మనీ తీసుకురండి అయ్యో మా నాన్నకేమి కాలేదు లేదా మీరు వెళ్ళి చూసిరండి అక్కడేం వేష లేదు వెళ్ళి రండి ఓకే ఓకే నువ్వు ఇక్కడే ఉండు రోజులు దగ్గర పడ్డావు కదా ఎందుకని మంచిది డబ్బులకు ఫోన్ అబ్బా వెళ్ళండి మావా వీడెవడు మావా ఇక్కడ ఉన్నావా మావా మావా నీకు ఇంకా తొంటరి వేషాలు పోలేదు ఎంత సైలెంట్గా ఉంటావు చూడు ఏంటి మావా క్రికెటర్కి మాస్క్ పెట్టినట్టు నీకు పెట్టారంటే ఏంటిది పెట్టేస్తాను 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 అయ్యో ఏంటి మావా కుక్కలు కట్టినట్టు గొలుసు వేసి కట్టేశారు అయ్యో చేతికి బెలూన్ పెట్టారంటే ఉన్నావా పోయావా ఊపిరాడుతుంది ఏంటి మామ ఇక్కడ టీవీ పెట్టారు ఓ హాస్పిటల్లో టీవీని కూడా పెడతారా నాకు డౌట్ టీవీ కాళ్ళ దగ్గరైనా పెట్టాలి లేదా గోడ మీదైనా పెట్టాలి కానీ ఇక్కడ టీవీ పెడితే ఎలా చూస్తావు మామా 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 ఎలా చూస్తావు ఇలా తిరిగి చూస్తావా లేదా ఇలా స్టైల్గా టర్న్ అయ్యి తిరిగి చూస్తావా అయ్యో అది కాదు మామా ఎలా చూస్తావంటే ఇలా కాళ్ళు కిందకి దించి ఇలా స్టైల్గా ఇటు తిరిగి చూస్తావా జాకీ ఛాన్లగా ఇలా పడుకొని చూస్తావా చేతులు ఇలా పెట్టుకొని చూస్తావా లేదా కాలు మీద కాలేసుకొని చూస్తావా ఎలా చూస్తావు మామా పడుకో పడుకో అయ్యో ఇదేంటి మామా అయ్యో కేబుల్ కనెక్షన్ లేదు ఇది కుయ్యో కుయ్యో అని చెవిలో సౌండ్ చేయకుండా సైలెంట్ అయిపోయేలా చేస్తానుండు ఓకే నేను నిన్ను కాపాడుకుంటాను నీది ఆఫ్ చేయాలా వస్తాను వస్తాను నీది కూడా ఆఫ్ చేయాలా ఇది బంద్ చేసి వస్తాను 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 బంద్ చేస్తారు
హ్యాపీగా పడుకో. ఇదేంటి మామ పడుకోమంటే భరతనాట్యం చేస్తున్నా, ఇదిగో కాలు పెట్టాను, ఇదిగో చేయి పెట్టాను, ఇప్పుడు పడుకో. వీడు ఆల్రెడీ పడుకున్నాడు. వస్తాను 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 వస్తున్నాను. కాలు దగ్గర పెట్టుకుని సంతోషంగా పడుకోండి, ముగ్గురు పడుకోండి. కాలు కింద పెట్టాను, జీవితంలో ఒక మంచి పని చేశాను. ముగ్గురు హ్యాపీగా పడుకుంటున్నారు. టీవీ కనెక్షన్ లేదని ఆఫ్ చేసి పెట్టారు. మీరు వెళ్ళి చూసుకోండి, నువ్వు రావే. ఓపెన్ గంగమ్ స్టార్. మూడు వికెట్లు అవుతా. మర్చిపోకుండా డాక్టర్ గారు చెప్పిన మందులన్నీ వేసుకోవాలి, సరేనా? ఏయ్ రాగిణి, ఎలా ఉన్నావు? రాగిణి, ఎందుకు ఏడుస్తున్నావు? విజి, నా కేస్ వచ్చిందంట. అయ్యో దేవుడా, నా దగ్గరికి ఎవరు రావట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు. సొసైటీ నన్ను అసహించుకుంటుంది. నాకు బతకాలని లేదు, నాకు బతకాలని లేదు. చచ్చిపోయి ఏం సాధిస్తావే? చూడు, ప్రపంచంలో ఎంతో మందికి ఎయిడ్స్ ఉంది. వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా? రాకూడని జబ్బు వచ్చింది, దానికి నువ్వేం చేయగలవు? ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా జీవించు. నీలాంటి వాళ్ళకి గవర్నమెంట్, స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తాయి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నిన్ను ముట్టుకోవడం వల్ల గాని, నీ బట్టలు ఇంకొకరు వేసుకోవడం వల్ల గాని, నీతో కలిసి భోంచేయడం వల్ల గాని వేరొకరికి హెచ్ఐవి సోకదు. కానీ నీకు యూజ్ చేసిన సిరంజిని వేరొకరికి యూజ్ చేస్తే దానివల్ల వస్తుంది గాని వేరే దానివల్ల రాదు. మిమ్మల్ని సమాజం అసహించుకుంటే మా దగ్గరికి రండి, మేము మిమ్మల్ని చూసుకుంటాం. వచ్చేవే, నాకెవరూ లేరని అనుకున్నాను. మీరున్నారు, సమయం వచ్చినప్పుడు నేనే వస్తాను. జియా ఖాన్, రీటా, శోభ అందరినీ ఒకసారి చెక్ చేయించుకోమని చెప్పు. అమ్మాజీ వాళ్ళందరినీ పంపించేసింది. ఇప్పుడు 16-17 ఏళ్ల అమ్మాయిని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ నరక కూపంలోకి లాగుతుంది. ఆ పాప కూపం నుంచి మీరే వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఏమండి ఆ పిల్లలు ఎలాగైనా చెప్పను, చేసి చూపిస్తాను. ఏంటి డల్గా ఉన్నావు? ఎవడో ఒకడు వస్తాడు ఉండు. ఏంటి పోలీసు బావలు వచ్చారు? రండి సార్, దయచేయండి. మీరు మా ధర్మసత్రంలోకి కాలు పెట్టగానే మా సత్రం పావనమైపోయింది. నీలాంటి పాపాత్రులని లోపలేసి వీళ్ళ జీవితాన్ని పావనం చేయడానికి వచ్చాను. ఈ పాపి పాపపు పనులు చేస్తుందని ఇన్నాళ్ళు మీకు తెలీదా? తెలియక కాదు, కంప్లైంట్ ఇచ్చే ధైర్యవంతుడు లేక నా మీదే కంప్లైంట్ ఇచ్చినా ఆ ధైర్యవంతుడెవడు? శివ, ఓ ఇది నీ పని అన్నమాట. ఏ ఇన్స్పెక్టర్ సార్, దీని గ్యాంగ్ ని లోపలయండి. ఎస్ సార్. నేను జైలు నుంచి తిరిగొచ్చే లోపే నిన్ను భూమి మీద లేకుండా చేస్తా. ఇలాంటి భూమి మీద ఉంటేనే ఇలాంటి అమ్మాయిల జీవితాలు బాగుపడతాయి. వీడు భూమి మీదే ఉంటాడు, నువ్వెళ్ళి జైల్లో ఉండు. లాకెళ్ళండివ సార్, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఈ అమ్మాయిలందరికీ రక్షణ కల్పించి వీళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ ఇంటికి సేఫ్గా చేరుస్తాను. సరే సార్. దేవుడు నేను చల్లగా చూస్తాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రండియ్యా. ఈరోజు మనల్ని అందరినీ రక్షించింది ఈయనే. థ్యాంక్ యూ.
రా 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 నువ్వు ఎక్కడున్నా నేను వస్తాను. అమ్మాజీ, ధర్మసత్రంలో ఉన్నంతసేపు నన్ను మర్చిపోయావు. జైలుకు వచ్చాక జ్ఞాపకం వచ్చానా? ఇక్కడున్న ఖైదీలకేమైనా నీ ధర్మసత్రం రుచి చూపిస్తున్నావా? రుచి చూపించి ఆ కట్టలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. నువ్వేంట్రా అంటే రౌడీలకే రౌడీవి. నీ పేరు చెప్తే చాలు ఉనికిపోతారు. కానీ ఇక్కడ నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఒక చిన్న ఆకు రౌడీ నీ ముందే మీసం మెలేసుకుని తలెత్తుకుని తిరుగుతున్నాడు. కాని నువ్వేమో వాడి ముందు చేతగాని వాడిలా చేతులు కట్టుకుని తిరుగుతున్నావు. వాడికి నాకు ఎటువంటి విరోధం లేదు. నా మీదకు వాణ్ణి ఎవరు పంపించారో కూడా నాకు తెలియదు. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వాణ్ణి కూడా అదే హాస్పిటల్కి పంపించాలనుకున్నాను. కానీ ఏం చేయను, నాకేమో ఫైనాన్స్ ప్రాబ్లం. ఫైనాన్స్ నేనిస్తాను, కానీ అది హాస్పిటల్ ఖర్చులకి కాదు, హత్య చెయ్యడానికి. వాణ్ణి నేను హత్య చేయాలా? వాణ్ణికేం చేశాడు? మొదట నా నుండి సిల్క్ని దూరం చేశాడు, తర్వాత నా సామ్రాజ్యమే నాకు లేకుండా చేశాడు. తిరిగి నా సామ్రాజ్యం నాకు కావాలి. అంతేనా? ఇక దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మాజీ. నువ్వు జైల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూర్చో. ఇక వాడి జీవితం నా చేతిలో ఎలా తెల్లాడుతుందో చూడమ్మాజీ. సార్, రాజేంద్ర నగర్ వచ్చింది, దిగండి. రాజేంద్ర నగర్ వచ్చిందా? రాజేంద్ర నగర్ వద్దు, కానీ ఒక పని చెయ్యి, మియాపూర్ పద. సార్, ఇక్కడ దాకా వచ్చాక మళ్ళీ మియాపూర్ అంటారండి సార్. రే, మీటర్మే డబ్బులు ఇస్తాను, మియాపూర్ పోనీ. ఈ ఆటో వాడు మీకు ముస్టోళ్ళ కనిపిస్తున్నాడు సార్. ఒకసారి ఆటో వెనక చూడండి. 24 గంటలు గర్భిణీ స్త్రీలకు ఫ్రీ అని రాసుంది, ఎవరూ నాలా చేయట్లేదు. ఆఖరికి గవర్నమెంట్ వాళ్ళు కూడా. అందుకోసమేనేమో ఇలాంటి సేవలు చేయమని ఆ దేవుడు నాలాంటి ఆటో వాడిని పుట్టించాడు. మీటర్ ఎంత అయిందో అంత ఇస్తే చాలు. హలో, ఏమండి? నాకు నొప్పులు వస్తున్నాయి. పక్కింటి అక్కని తీసుకుని హాస్పిటల్కి వచ్చాను. ఎక్కడ? వాణి విలాస్ హాస్పిటల్. సరే, ఇప్పుడే వస్తున్నాను. సార్, మా ఆవిడ గర్భిణి, నొప్పులు వస్తున్నాయంట. నేను వెళ్ళాలి, మీరు దిగిపోతారా సార్? గురు, ఆటోవాడికి అర్జెంటుగా పర్సనల్ పని ఉందంట, తను మియాపూర్ రానంటున్నాడు. నువ్వే రాజేంద్ర నగర్ గేట్ దగ్గరికి వచ్చే. ఓకే గురు. సరే గురు, మమ్మల్ని కొంచెం ఆ గేట్ దగ్గర వదిలే. సెటిల్మెంట్లో సీతారాముడు, రౌడీజంలో రౌడీరాముడు, టోటల్ శ్రీరాంపురానికి శ్రీరాముడు. నేను అవన్నీ వదిలేశాను సార్. ఓ, నేను వదలలేదు. నాకు ఈరోజు ఒక బిడ్డ పుట్టబోతుంది, నన్ను వదిలేయండి సార్. ఒక జీవం భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు మరొక జీవం అదే భూమి మీద రాలిపోవాలి. అందుకే నిన్ను రప్పించుకున్నా. వచ్చేయ్, 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 వచ్చేరా. ఇక భూమి మీద నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి. Oh!
ఈ స్కానింగ్ రిపోర్ట్ చూస్తుంటే నీ బిడ్డకి ఇంటెస్టైనల్ ఆబ్స్ట్రక్షన్ ఉన్నట్టు కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఆపరేషన్ వల్ల క్యూర్ అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్? 25,000 రూపాయలు అవుతుందమ్మా. మీరు డబ్బు అరేంజ్ చేసుకుంటే నేను ఆపరేషన్ ఏర్పాటు చేస్తాను. 25,000 ఎక్కడి నుంచి తేవాలి? సరే సరే డాక్టర్. అయినా ఇది నా కొడుకే పుట్టిందన్న గ్యారంటీ ఏంటి? ముందుకు నుంచి వెళ్ళిపో. మా ఇంటి పరువు మర్యాద మంట కలపద్దు. బాగున్నావా? బావేడి కనిపించట్లేదు. మీ బావ చనిపోయి 1 సంవత్సరం అయిందమ్మా. మరి పాప? బావ చనిపోయిన రోజు పుట్టిందమ్మా. అందరూ ఏమీ లేవమ్మా. నా బిడ్డకు ఆపరేషన్ చేయించాలమ్మా. నాకు 25,000 కావాలి. అమ్మ పేరు మీద 2 ఎకరాలు కొన్నాను కదా, అది పెట్టి నాకు డబ్బు ఇప్పించండి. ఇక్కడ ఎకరాలేం లేవు. నాకు 25,000 ఇప్పించండి. నా కూతుర్ని బతికించుకుంటాను. అయినంత తొందరలోనే నాకు ఇచ్చిన డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. మాకే తిండాగలేదు. డబ్బు అంటా డబ్బు.
మా మొగుళ్ళు వచ్చే లోపే ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళు వచ్చారంటే నేను చూసుకుంటూ ఇక్కడే కూర్చుంటారు. తీసుకో. ఎక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బులు? డబ్బులు కావాలి వెళ్ళమని చెప్పు. భగవంతుడా, నేనే పాపం చేశానని ఈ భూమి మీద నాకు ఇలాంటి జన్మనిచ్చావు. అమ్మా, తెలుసులేవే నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావని. నీ దగ్గర నాకు రావాల్సిన డబ్బు చాలా ఉంది కదమ్మా. అవును, నా పరిస్థితి బాగోలేదు. అందులో నాకు 25,000 ఇచ్చారంటే. నీ మొగుడు ఎలాగో చచ్చాడు, ఇక నువ్వు ఒంటరిదానివైపోయావు. ఇప్పుడు నువ్వు బయట బతకగలవా? 25,000 50,000 ఇస్తాను. అంతేకాదు నీకు తులాభారమే వేయిస్తాను. నీ కూతురికేదో పెద్ద రోగం వచ్చిందన్నావు కదే, దాన్ని ఎక్కడైనా బయట పారేసి రా. బిడ్డ తల్లివైనా నువ్వు 16 అమ్మాయిలా కనపడతావు. ఎటువంటి వాడైనా సరే క్షణంలో పడిపోతాడు. చెప్పా, వస్తావా? నేను ఈరోజు ఇక్కడికి వచ్చిందే ఈ పసిదాని కోసం. ఇదంటూ లేకపోతే నా భర్త చచ్చిపోయినప్పుడే నేను కూడా చచ్చిపోయేదాన్ని. దయచేసి నాకు 25,000 ఇప్పించండి. ఈ ఇంట్లోనే చాకరీ చేసుకుంటూ బతుకుతాను. నేను చెప్పినట్టు విని వచ్చే, లేకపోతే వెళ్ళి చూసుకో. నువ్వు మనిషివేనట్టే, నీకు మామూలు చావు రాదే, కుక్క చావు చేస్తావు. ఏంటి కోపంగా చూస్తావు? చూడక. ఏయ్ బండవుడా. ఆ ఏంటి సార్? ఆవిడికి 1,000 ఇస్తానన్నానని వెళ్ళి చెప్పావు. అలాగే సార్. అక్క అక్క, ఆయన నీకు 1,000 ఇస్తారంట, రమ్మని చెప్పు. అలాగే అక్క. ఈ 1,000 వద్దు, నాకు 25,000 కావాలి. ఎక్కడైనా పాచి పనిచేసి మీ డబ్బులు మీకు తప్పకుండా ఇచ్చేస్తాను. అంతేకాదు వడ్డీగా మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా అడిగిన డబ్బు మళ్ళీ వచ్చేస్తాను. ఇప్పుడు 1,000 ఉన్నాయి,